చాలా మంది హస్బెండ్ ఏమైనా మిస్టేక్ చేశాడనుకో అత్తయ్యకే తిడుతూ ఉంటారు. అసలు నాకు ఒక డౌట్, అత్తయ్య కొడుకుని కన్నది వాడు బుద్ధులను ఎట్లాగంట చెప్పండి మీరే. ఎట్లాగంటది వాడు బుద్ధి లేకుండా తయారైతే అత్త ఏం చేస్తుంది, మామేం చెప్తాడు, వీళ్ళెవరు ఏం చేయలేరు. నువ్వు మార్చు, మళ్ళీ ఒక మాట అంటాం మనం, నేనున్నప్పుడు నీకు నా బాధ తెలియదు, నా ఇల్లు తెలియదు, నేను వెళ్ళాక నీకు తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది. తొక్కేం కాదు, అక్కడ ఏం అర్థం కాదు, ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడే నిన్ను పట్టించుకోను, నువ్వు పోయి అక్కడ అసలు నువ్వు అక్కడితోనే నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది, నువ్వు గుర్తుకు కూడా రావు. ఇంకా వేరే వాళ్ళు లైఫ్ లోకి వచ్చేస్తారు, వెళ్ళడానికి ట్రై చేయకు, అక్కడే ఉండి గొడవలు రచ్చ చేయకూడదు వేరే వాళ్లకు ఇనేటట్టుగా. చిన్నగా మాట్లాడుకోవాలి, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు ఎప్పుడైనా పబ్లిక్ కాకూడదు, ఇంట్లోనే సాల్వ్ చేసుకుంటే తీరిపోద్ది. అండి చూసారా ఎంత ఎండ కాస్తుందో, గల్ప దేశాల్లోని ఎంత భయంకరంగా ఉందంటే ఎండ, అసలు చచ్చిపోతున్నాం ఎండకి. ఇక్కడ ఏంటంటే ఇళ్ళలో పనిచేసే వాళ్ళకి ఏమీ కనిపించదు, కానీ ఏసీలు బాగుచేస్తారు, అలాగే నీళ్ళు పైపులు బాగుచేస్తారు. చాలామంది బయట పనిచేసే వాళ్ళు ఎక్కువగా బయట క్లీన్ చేస్తామని ఇలాంటి పనులు ఉంటాయి కదా, గార్డెన్లు బాగుచేస్తామని, ఎత్తైన బిల్డింగ్ పనులు చేసినప్పుడు కానీ. మరి ఎండకి తట్టుకోగలదమా మనుషులుగా ఉండి మనం? ఒక్కొక్క టైంలో అంటది ఏంటో మన జీవితాలు అని కదా అనిపిస్తుంది కదా, ఇంతేనా మన జీవితాలు. మనిషి అసలు మారే ప్రపంచంలో అసలు మారలేమంటారా, ఈ కష్టం తప్పదు కదా మనకి. ఏదో కష్టపడుతూనే ఉండాలి, ఏదో పని చేస్తూనే ఉండాలి. ఎన్ని మారినా కానీ మనిషి మానవుడు మట్టికి ఏదో చేస్తూనే ఉండాలి, ఏదో టైంలో ఏదో పని చేస్తూనే బతకాలి. ఇది మన పాపమో శాపమో తెలియదు, కానీ ఇంత భయంకరమైన ఎండలో కష్టపడి నెలంతా కష్టపడి ఓ వాళ్ళ శాలరీ ఇంటికి కడుతుంటే ఇంటికాడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, అలా కొంతమంది బిడ్డలు ఉంటారు కదా ఇష్టాసరంగా కొరిచి పెడతారు, కొంతమంది ఒప్పుడు చేస్తారు, కొంతమంది వేస్ట్ చేస్తున్నారు. చూడండి ఎంత ఎండకి తట్టుకుంటున్నారో మీ తల్లిదండ్రులు. ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు చదువుకుని మంచి జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ డైనింగ్ కానీ ఏ పని అయినా వచ్చారు కదా చాలామంది యవనస్తులు ఉంటారు కదా వివాహం కాకుండా బిడ్డలో, మరి ఇంత గల్ప దేశాలు ఎంత ఎండలో పనిచేస్తున్నారంటే మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది కదా. ఏదైనా ఆహారం తీసుకోండి, ఎండకి కొంచెం కూల్ వాటర్ ఎక్కువగా మంచిగా మనకి బాడీ కూల్గా ఉండేది ఆహారం తీసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.